నయనమః. షిరిడి సాయిబాబా ప్రధానంగా ఇప్పుడు హిందువుల దేవుడు. సనాతన ధర్మంలో వర్ణించబడిన దేవతలందరికంటే కూడా ఇప్పుడు సాయిబాబానే హిందువులు అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. హిందువులకు ఈ సాయిబాబా ఇష్టం బాగానే ఉంది. మరి సాయిబాబాకి ఎవరిష్టం, సాయిబాబాకి అసలు ఏమిష్టము, ఆయన అంతరంగము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకం అండి, 3వ అధ్యాయము 26వ పేజీలో రోహిలా కథ అనే ఒక చిన్న కథ ఉంటుందండి. ఆ కథ మీ అందరికీ తెలిసిన కథే. అయినా సరే ఒక్కసారి విశ్లేషణ చేస్తే ఈ సాయిబు గారి అంతరంగం ఏమిటి అనే విషయము అర్థమవుతుంది. ఈ రోహిలా అనే అతడు ఒక మహమ్మదీయుడండి. ఇతడట ఈ సాయిబు గారి కీర్తి ప్రతిష్టల గురించి విని సాయిబాబాకి ఆకర్షితుడయ్యి షిరిడిలో నివాసం ఏర్పరచుకున్నాడట. రాత్రి బవళ్ళు ఈ ఖురాన్ ఓపెన్ చేసి ఆ పుస్తకంలో కల్మాను ఏవో ఆ వాక్యాలు రాత్రి బవళ్ళు బిగ్గరగా చదువుతూ అల్లాహు అక్బర్ అనుకుంటూ వాళ్ళ దేవుడిని స్మరించుకుంటూ ఉండేవాడట. అతను చదివే ఆ ఖురాన్లో వాక్యాలు కానివ్వండి, ఆ అల్లాహు అక్బర్ అనే కేకలు కానివ్వండి, వినేవాళ్ళకి పెద్ద అచ్చొసిన ఆంబూతు రంకె వేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందట. పాపము ఈ షిరిడిలో జనాలు పాపము ఏదో పల్లె వాళ్ళండి. ఇది పక్కన ఉండే రహత అనే గ్రామానికి ఈ షిరిడి అనేది చిన్న దళితవాడ. దాంట్లో పాపం ఏదో పొలం పనులు కూలి పనులు చేసుకునే జనం బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పగలంతా కష్టపడి పొలాల్లో కాయ కష్టం చేసి రాత్రి ఏదో కాసేపు పడుకుందాము అంటే ఈ మహమ్మదీయ రోహిలా అనే అతను పడుకొనివ్వకుండా అల్లాహు అక్బర్ అని పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటే వాళ్ళకి నిద్రాభంగం కలిగి ప్రశాంతత లేకుండా పోయి అయినా కూడా పాపం వాళ్ళు సహనంతో కొన్నాళ్ళు ఓర్చుకొని ఆ బాధ తట్టుకోలేక వాళ్ళకి విశ్రాంతి కరువైపోయి ఈ మసీదులో ఉన్న ఫకీర్ సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకున్నారటండి. అతన్ని కాస్త ఆపమని చెప్పండి, మీ భక్తుడు కదా, మీ శిష్యుడు, అతన్ని ఆ అర్ధరాత్రి పూట ఆంబూతులకు రంకలేట ఆపమని చెప్పండి బాబా, మాకు అసలు విశ్రాంతి లేదు, ఏదో కూలి పనులు చేసుకుని బతికేవాళ్ళమని బతిమలాడుకున్నారట. ఈ సాయిబు గారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆ పక్కనుండే సాయిబు అల్లాహు అక్బర్ 24 గంటలు రెంకిలేస్తుంటే మీరు హిందువులు నోరు మూసుకుని పడుండాలి, నోరెత్తకుండా పడుండకపోగా నా దగ్గరికే వచ్చి ఫిర్యాదు చేస్తున్నారా, ఏం చేస్తారో చేసుకోండి అని అతడికి తీవ్రమైన కోపం వచ్చేసి నోరు మూసుకొని పోయి మీ పనులు మీరు చూసుకోండి, అంతేగాని రోహిలా జోలికి వెళ్ళారంటే మాత్రం బాగుండదు అని మందలిచ్చాడట. అంతటితో ఆగలేదండి, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరక ఉండుననియు బాబా చెప్పాను. నిజానికి రోహిలాకు భార్యే లేదు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. మళ్ళీ మళ్ళీ వినండి, విన్నది బాగా గుర్తుంచుకోండి, భార్య అంటే దుర్బుద్ధి అని సదరు సాయిబు గారి భావమట. అంటే ఈ సాయిబు గారు ఆ షిరిడి నుండి వచ్చిన హిందువులకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన హిందువులకి ఏం చెప్తున్నాడంటే ఈ రోహిల అనేవాడికి కొంత మానసికంగా దుర్బుద్ధి ఉంది, ఇంద్రియ నిగ్రహం లేదు, వాడికి ఏవో చెడు ఆలోచనలు ఉన్నాయి, వాడిని పోగొట్టుకోవడం కోసము వాడు షిరిడిలో నివాసం ఏర్పరచుకొని రెయిన్బోలు అల్లాహు అక్బర్ అని అచ్చోసిన ఆంబోతులాగా రెంకెలేస్తున్నాడు. వాడు ఆ దుర్బుద్ధి పోగొట్టుకొని సదరు అల్లా అనుగ్రహంతో బాగుపడి మంచివాడయ్యేంత వరకు అలాగ రెంకెలేస్తూనే ఉంటాడు, మీరు నోరు మూసుకొని పడుండండి, వాడి జోలికి అంటే సదరు ఈ రోహిల అనేవాడి జోలికి పోవడానికి వీల్లేదు, వాడిని ఏమి అంటానికి వీల్లేదు, వాడు ఆ ఖురాన్ చదవడం ఆపడం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు అంతగా విశ్రాంతి లేకపోతే అలా పడుండండి మీ కర్మ, అంతేగాని ఈ రోహిల జోలికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని ఈ సాయిబాబా తిరగబడి పాపం కాయ కష్టం చేసుకొని షిరిడిలో పడి ఉండే పల్లె ప్రజలు హిందువులని అరుస్తున్నాడండి ఈయన. సరే ఇంతకీ మన బాబాగారి సెలవు వచ్చింది ఏంటంటే భార్య అనగా దుర్బుద్ధి అని ఇతగాని భావమట. భార్యకి ఏ స్థానం ఇచ్చాడో ఈ షిరిడి సాయిబు బాగా గమనించండి హిందువులారా. ఇతను పక్కా సాయిబు అనిపించుకున్నాడండి. హిందూ సాంప్రదాయంలో భార్యకు విశేషమైన విశిష్ట స్థానం ఉంది. భార్య అంటేనే ఈ లోకాన్ని సృష్టి చేసేది, ఆమె లక్ష్మీ స్వరూపిణి, సహనంలో
భూదేవి స్వరూపమని, భార్య అమ్మవారి స్వరూపమని, అర్ధాంగిని అని, ఆమెను ఎంతో ఆదరంగా గౌరవ మర్యాదలతోటి చూడాలని హిందూ సనాతన ధర్మంలో గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటే, ఆ భార్యను ఈ సాయిబు గారు దుర్బుద్ధి అని వర్ణించాడండి. ఖురాన్ గాని గమనిస్తే ఖురాన్లో స్త్రీలని ఒక విలాస వస్తువు కింద, ఒక అనుభవించడానికి మాత్రమే పనికి వచ్చే ఒక భోగ్య వస్తువు కింద ఎన్నో చోట్ల రాసుంటుంది. సహజంగా ఈ మహమ్మదీయులలో ఎక్కువ మంది భార్యలు భార్యను ఒక విలాసంగా చూడటము, ఒక అనుభవించడానికి మాత్రమే పనికొచ్చే వస్తువు కింద చూడటము మనందరికీ తెలిసిన విషయమే. ఖురాన్ని మాత్రమే ఇష్టపడి ఖురాన్ చదువుకుంటూ నమాజ్ చేసుకుంటూ రెయిన్ బౌల్లో అల్లా మాలిక్ అనుకుంటూ కట్టర్ ముసల్మానులాగా బ్రతికిన ఈ షిర్డీ సాయిబు దుర్బుద్ధిని భార్య అని పోల్చడంలో ఆశ్చర్యం ఏమీ లేదండి. ఇంకా ఏం రాస్తారో చూడండి. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలు ఎందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసిననియు, అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను. బుద్ధి చెప్పాడట. ఎవరికి బుద్ధి చెప్పాడు? పాపం అసౌకర్యం భరించలేక కాస్తంత ఒక జాము నిద్రకైనా కూడా నోచుకోలేక బాధపడుతూ కూలీనాలు చేసుకునే హిందువులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ హిందువులకి బాబా బుద్ధి చెప్పాడటండి. ఇప్పుడు ఆ రోహిలా అనేవాడిని పిలిచి, ఒరే అబ్బాయి, అల్లా మాలిక్ అని ఏదో అల్లాహ్ అక్బర్ అని జపం చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ జపం మానసికంగా కూడా చేసుకోవచ్చు, లేదా కాస్త సౌండ్ తగ్గించి నిదానంగా అలా చేసుకోవచ్చు. అలా ఆంబూతులు ఇందులో అరుస్తావు, అలా అరవకపోయినా కూడా అంతర్యామి అయినా అల్లాకి వినపడుతుంది. కాస్త ఊర్లో జనం బాధపడుతున్నారు, వాళ్ళని అలా బాధ పెట్టిన అల్లాని బాధ పెట్టినట్టే, కాబట్టి నోరు మూసుకుని నిదానంగా జపం చేసుకోరా నాయన అని ఒక్క మాట ఆ రోహిలా అనే మహమ్మదీయుడిని పిలిచి సదరు సాయిబు గారు చెప్పలేకపోయారు. పైగా ఇతనికి హిందువులు ఫిర్యాదు చేయడం బొత్తిగా నచ్చలేదు. హిందువులని మీరు నోరు మూసుకొని ఉండండి, వాడు జైలుకి వెళ్తే ఊరుకోను, యశోకర్యాన్ని నోరు మూసుకొని మీరు సహించండి అనేసి హిందువులు ఇతను బెదిరిస్తున్నాడు. పైగా ఏమి రాశారు? బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలు ఎందు మిక్కుటమగు ప్రేమ. ఇక్కడ దైవ ప్రార్థన అంటే ఖురాన్ చదువుకోవడము, అల్లా నామస్మరణ చేయడము, ఆ నమాజ్ ఏదో చేసుకోవడము. అది 6వ అధ్యాయము 51వ పేజీ ఒకసారి గమనించండి. బాబా సలహా అనుసరించి ఉరుస ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించరి. శ్రీరామనవమి పండుగ హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి. ఈ ఉరుస ఉత్సవం మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మహమ్మదీలు చేస్తున్నటప్పుడు ఒకటే వెర్రి గోల, అరుపులు, కేకలు, కొట్టుకోడాలు, కొరడాతోటి నిప్పుల మీద నాడడం, ఇట్లా రకరకాల హడలిపోయి చచ్చే బీభత్సమైన దృశ్యాలు చాలా ఉంటాయండి. ఆ ఉరుస ఉత్సవాన్ని షిరిడీలో హిందువుల మధ్య శ్రీరామనవమి పండుగ రోజున జరుపుకోండి అనేసి సలహా ఇచ్చాడట ఈ సదరు సాయిబు బాబా. పైగా ఆ ఉరుస ఉత్సవానికి నీళ్లు చాలేదటండి షిరిడీలో. సరిపోకపోతే తాత్యాపాటిలు దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించాను. తాత్యాపాటిలు అనేవాడితోటి పక్కూరు నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించి మరీ షిరిడీకి ఎవరు గంగాయమున నదులను కాళ్ళలో నుండి ప్రవహింప చేస్తున్న ఈ సాయిబు పక్కూరు నుండి నీళ్లు సరిపోకపోతే తెప్పించుకొని మరీ ఉరుస ఉత్సవాన్ని మహమ్మదీయులతోటి శ్రీరామనవమి పండుగ రోజున హిందువులను డిస్టర్బ్ చేయడం కోసము మహావైభవంగా షిరిడీలో జరిపించాడు. మరలా 54వ పేజీలో ఏముంటుందో చూడండి. శ్రీరామనవమి పండుగ మసీదులో ఈ హిందువులు జరుపుకుంటూ ఉంటే ఉత్సాహంతో వాళ్ళు ఈ గులాం రంగు పొడి చల్లుకుంటూ ఉంటే అది కాస్త కంట్లో పడిందట ఈయనకి. ఈయనకి ఎక్కడ లేని చిరాకు వచ్చేసి పెద్ద పెద్దగా అరిచి కేకలేసి పట్టలేని కోపంతో బిగ్గరగా తిట్టుడు ప్రారంభించను. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయేరి. హిందువులు శ్రీరామనవమి పండుగ జరుపుకుంటూ ఉంటే కాస్త గులాం ఈయన కంట్లో పడిందని ఈయన అరిచి కేకలేసి రాళ్ళు ఇసురు కొడితే పండగ రామచంద్రుల వారి జన్మోత్సవం జరుపుకుంటూ రామనామస్మరణ చేసుకుంటూ ఒక చోటకు చేరిన హిందువులు హడలిపోయి బెదిరిపోయి ఆ పండగను మధ్యలోనే ఉత్సవాన్ని ఆపేసి ఎటోలటు పరుగులు పెట్టారు. అంటే ఇతను రామనవమి ప్రశాంతంగా జరుపుకొనివ్వలేదు. మరి ఏం జరుపుకొనిస్తాడు? ఊర్లో ఉరుస ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా పక్కూరు నుండి నీళ్లు తెప్పించి మరీ జరిపిస్తాడు. ఈ రోహిల అనేవాడు జనాలకు నిద్ర లేకుండా వాళ్ళని ప్రశాంతంగా సుఖంగా బ్రతకనీయకుండా 24 గంటలు ఖురాన్ చదువుతూ అల్లాహ్ అక్బర్ అని కేకలేస్తుంటే
వాడి ఆ అల్లాకి నమాజ్కి ఖురాన్కి సంబంధించిన వ్రతము చెడకుండా ఈ హిందువులనే మీరు నోరు మూసుకొని పడండి అనేసి హిందువుల మీదే తిరగబడతాడు ఈయన. ఈ పాటకి మీకు ఈ షిరిడి సాయిబ్ గారి అంతరంగము స్పష్టంగా అర్థమైపోయి ఉండాలి. హిందువులు నలుగురు ఒక చోట చేరి శ్రీరామనవమి పండుగ రోజున ఉత్సవం చేసుకుంటుంటేనే చూసి సహించక కళ్ళల్లో నిప్పులు పోసుకునే ఈ సాయిబు పేరు పక్కన రాముల వారి పేరు తగిలించి ఈ కట్టర్ సాయిబుని తీసుకొచ్చి హిందూ సమాజంలో అతి ముఖ్యమైన దేవుడిగా ఈ సాయిబుని నిలబెట్టిన స్వార్థపరులని ఏం చేయాలి చెప్పండి. కనుక హిందువులు బాగా ఆలోచించి ఈ సాయిబుని వదిలేసి సనాతన ధర్మాన్ని అవలంబించాల్సిందిగా ప్రతి హిందువుని వేడుకుంటున్నాము. కృష్ణార్పణం.